సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణముల విషయంలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం చీకూర్చేయడని ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద మహిళల పట్ల కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను జీర్ణించుకోలేక మాజీ మంత్రి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. మహిళల కోసం ఉచిత బస్సును కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. తక్షణమే మహిళలకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, ఆగుళ్ళ రాజేశం, సారకొండ రామరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి వారిలు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మరి మహిళల పట్ల చాలా ఘోరంగా వారి గురించి మహిళలని చూడకుండా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తూ ఉంటే మరి మహిళలను బ్రేక్ డ్యాన్సులు అల్లికలు కొట్టుకొని ఈ పని చేసుకొని ఆ పని చేసుకోరని చెప్పి మరి కనీసం మహిళలని చూడకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది కేటీఆర్ గారు మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి ఈ ఉచిత బస్సును చేపడతా ఉంటే మీ కళ్ళు ఓర్తలేనట్టున్నాయి. మరి ఇలా మహిళలకు నిజంగా ఒక మహిళకు ఆ కుటుంబానికి 5,000 ఆర్థిక సాయం ఈ బస్సు ద్వారా 5,000 ఆర్థిక సాయం అంది. మరి మీ చెల్లె కూడా ఒక మహిళనే ఇలా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో చిక్కుపోయి బస్సు ఎక్కలేని పరిస్థితి ఉంది కాబట్టి మీ చెల్లె బస్సు ఎక్కే పరిస్థితి లేదు కాబట్టి ఇలా అందరు మహిళల గురించి మాట్లాడుతున్నావు. మరొకసారి ఈ మహిళల మీద కామెడీ చేస్తే మాత్రం నీ నాలుక పోస్ట్ పరెత్తం అని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. మాజీ మంత్రివర్యులు తారక రామారావు గారు మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 జాతీయంలోని ఉచిత బస్సు ప్రయాణం మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వేలిండు. అది మర్యాద కాదు. అది మతి తప్పి మాట్లాడుతున్నావా, గతి తప్పి మాట్లాడుతున్నావా ఒకసారి అర్థం. చివరి గ్రామాలైనటువంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో నెలకు 10,000 రూపాయలు ఆదాయం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు, అంటే పేద ప్రజలను అవమానించినట్టుగానే భావించాల్సిందిగా ఉంటూ మేము తెలియజేస్తూ, కేసీఆర్ కేటీఆర్ ఖబర్దార్, నువ్వు వెంటనే తెలంగాణ మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పి అమరవీర స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఖబర్దార్. అలాగే 6 గ్యారంటీలో భాగంగా రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసినటువంటి ఘనత భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. ఇంకా కూడా రుణమాఫీ కాని వాళ్ళందరూ కూడా 5,000 కోట్ల రూపాయలను కూడా చేస్తామని చెప్పి మొన్న మాట ఇచ్చారు 15 ఆగస్టు రూపంలో. కాబట్టి మీరు ఏదైనా మీరు పార్టీ ఓడిపోయింది, పదవులు లేవు అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మాత్రం తెలంగాణలో తిరిగేటువంటి